కండక్టర్ నేను డ్యూటీ చేసుకుంటూ చేసుకుంటూ పార్టీగా ఆర్సీఎం బిజినెస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి నేను డ్యూటీ చేసుకుంటూ నా డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక 2 గంటలు ప్రతిరోజు రెండు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి నేను ఆర్సీఎం బిజినెస్ కోసం చెప్పడం జరిగింది. అలా చెప్తూ చెప్తూ గత మార్చిలో నాకు రాయటర్ రావడం జరిగింది. అయితే పటేల్ సార్ మాట్లాడంటాడు, కానీ మాట్లాడే టైంలో వద్దంటుండ్రు, కాకపోతే 2 నిమిషాలు ఈ సమయంలో నేను మాట్లాడతా. ఎందుకంటే నేను ఇలాగే మీటింగ్ వచ్చి ఏదో ఒక రోజు నాకు కూడా ఈరోజు ఈ స్టేజ్లో మాట్లాడాలన్న ఉత్సాహం ఆ కసితోటి నేను పనిచేయడం జరిగింది. ఈరోజు నాకు మార్చిలో అంటే కరోనా టైంలో నాకు రాయల్టీ వచ్చింది. మరి ఎప్పుడు స్టేజ్ మీద పిలుస్తారో ఎప్పుడు మాట్లాడామంటే మొత్తం కరోనా తర్వాత ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు, ఈరోజు పెట్టడం జరిగింది. అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ ప్రత్యక్షంగా మీటింగ్లు జరగలేదు, కానీ ఈరోజు జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషము. నేను జాయిన్ అయిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత మొత్తం ఆర్సీఎం ఓకే అనుకున్నా, కానీ ఏంటంటే ఒకటి ఒక 2 నిమిషాలు మాట్లాడతా సార్ ప్లీజ్. అయితే ఈ మీటింగ్ వినగానే మనం సక్సెస్ కాదు, మన యొక్క అప్లైన్ ఎలా చెప్తాడో ఆ విధంగా మనం చేయాలి. గ్రేట్ అప్లైన్ దిలీప్ కుల్కర్ణి సార్ అండ్ ధర్మేంద్ర పటేల్ సార్, లక్ష్మణ్ జీ, ఇంకా వీళ్ళందరి సహకారంతో మళ్ళీ కృష్ణ సార్, మళ్ళీ దాచరి పోచే సార్, వీళ్ళందరి సహకారంతో నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. సమయం తక్కువ ఉంది, నేను కూడా మాట్లాడాలనే ఉత్సాహం ఉంది. రేపు మనం మాట్లాడదాం. ఓకే, ధన్యవాదాలు. జే ఆర్సీఎం. सबसे ज्यादा आवाज निकला आप लोगों से, जय आर्सीएम करता हूं नागपुर से महाराष्ट्र. आदमी चाहे तो तकदीर बदल सकता है, पूरी दुनिया की वो तस्वीर बदल सकता है. आदमी सोच तो ले उसका इरादा क्या है. सीखने के लिए एक भी समझ में नहीं आ रहा था आज तक, अभी तक बैठा हुआ है, क्योंकि कोई भी तेलुगु नहीं समझ में आता मेरे को. फिर भी बिजनेस काय का है, समझने का है, समझ रहा हूं मैं. और समझ कर ही सोच बदलती है और सोच से ताकत बनती है. दोस्तों आज तक आरसीएम समझ में नहीं आया था मेरे, मगर 6 महीने हुए मेरे समझ में आया, मगर लटका था क्योंकि मेरी मिसेस को नहीं समझ में आया था.